నమస్కారం, చెప్పినీస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో మన సేవా స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నాయుడుపేట రామ్ చరణ్ ఫ్యాన్స్ అబ్బాస్ సాగర్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 65 మంది రక్తదానం చేశారు. మెగా అభిమానులుగా ఎప్పుడు ఎక్కడ రక్తం అవసరం వచ్చినా ముందు ఉండి రక్తం అందకుండా ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నామని తెలుపుతున్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. మా అన్న డాక్టర్ పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 27 పుట్టినరోజు అయినందువల్ల 3 రోజు కార్యక్రమాలు చేయాలదలుచుకున్నాము. మొదటి రోజున బ్లడ్ బ్యాంకు, 2వ రోజున అన్నదానము, 3వ రోజు కేక్ కట్టింగు, దేవుడి గుళ్ళు ప్రత్యేక పూజలు జరిపించబడును. మా అన్న చిరంజీవి గారు రక్తదానం చేయండి, ప్రాణదాతలు ప్రాణాలు కాపాడి అన్నారు. ఆ స్ఫూర్తితో మేమందరం ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ విధంగా బ్లడ్ బ్యాంక్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతామని చెప్తున్నాము. ఇదే విధంగా చాలామంది రక్తదాతలు ముందుకొచ్చి ఒక ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ జై చిరంజీవ, జై రామ్ చరణ్. నమస్కారం అండి, నా పేరు హేమంత్ కుమార్ శర్మ. నేను రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. మాకు మా అన్నయ్య ఇచ్చినటువంటి స్ఫూర్తితో మా ప్రాంతం నియోజకవర్గంలో సులూరుపేట నియోజకవర్గం నందు అనేక విధమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటి రక్తదానం మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము గత 10 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించాము. మమ్మల్ని గుర్తించి ఒకసారి హైదరాబాద్ పిలిచి కూడా ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రక్తం, ఒక రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలను కాపాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎవరికి ఎప్పుడు రక్తదానం రక్తం అవసరమైనా ఏ హాస్పిటల్ అయినా ఎంత దూరమైనా మేము వచ్చి ముందుండి ఆ రక్తాన్ని అందించే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా అభిమాన నటుడికి రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన మరెన్నో విజయాలు సాధించి మా అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఉన్నాము.